కాకినాడ జిల్లాలో సుమారుగా మొత్తం 1200 కోట్ల బిల్లులు బకాయిలు ఉన్నాయని వాటిని చెల్లించాలని వారు కోరారు. బిల్లులు సుమారుగా 600 మంది కాంట్రాక్టర్లు ఉన్నారని మాకు బ్రతుకు తెరువు ఇది ఒకటేనని సుమారు 2.5 సంవత్సరాల నుండి తమకు బిల్లులు రాక ఆర్థికంగా చితికిపోయి కుటుంబాలతో సహా రోడ్ల మీద పడే స్థితిలో ఉన్నామని మీడియా ముందు వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ బాధలను అర్థం చేసుకుని బిల్లులు చెల్లించాలని లేని ఎడల భవిష్యత్తులో మేము తీసుకునే నిర్ణయాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా సివిల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ ఆర్ శాంతారావు, సెక్రటరీ సత్యనారాయణ, దూలపూడి రాజేష్, ఆర్ సతీష్, ప్రకాష్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. మేము మళ్ళీ ఇంకా వర్కులు చేయాలి కదా, మేము ఇప్పుడు ఏ పని చేయాలన్నా సరే కాంట్రాక్ట్ అనేటువంటి అవసరం కాబట్టి మా యొక్క పెండింగ్ బిల్స్ క్లియర్ చేయమని అడుగుతున్నాము. పెండింగ్ బిల్స్ ఆల్ డిపార్ట్మెంట్స్లో కలిపి చాలా ఉంటాయి సార్. మా సార్ 3 ఇయర్స్ నుంచి పెండింగ్ పేమెంట్లు అవన్నీ కూడా ఉన్నాయి సార్. అలా అని చెప్పి ప్రజెంట్ గవర్నమెంట్లో సరే పాతవి వస్తూ ఉంటాయి, ప్రజెంట్ గవర్నమెంట్లో చేసిన పనులు కూడా రా పెండింగ్ అవ్వట్లేదు సార్. సార్ మొన్నటిదాకా డిపార్ట్మెంట్ కానీ ఆఫీషియల్స్ కానీ రాజకీయాలు కానీ జగనన్న కాలనీస్ పనులు చేయండి 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 అన్నారు సార్. సరే ఈ జగనన్న కాలనీ కదా చేద్దామని చెప్పి జగనన్న కాలనీ పనులు చేశాం సార్. జగనన్న కాలనీకి సంబంధించిన పనులు కూడా 3 మంత్స్ నుంచి పేమెంట్ అవ్వట్లేదు సార్. ఇది గవర్నమెంట్ ప్రయారిటీ అంటే ఇక్కడ ప్రయారిటీ, ఒకవేళ డబ్బులు లేకపోతే మాతో పనులు చేయించొద్దు సార్, కానీ ఇది మా ప్రయారిటీ పని, ఇది చేయండి అది చేయండి అంటారు సార్. అలా ఏదో ఒక బిల్లు 2 బిల్స్ ఇచ్చేసి తర్వాత బిల్స్ ఆగిపోతున్నారు సార్. టోటల్గా ఇంట్లో పరుపుల కింద తెచ్చుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చి పెట్టించేశారు సార్. అది పరిస్థితి. పెండింగ్ బిల్స్ అయితే చాలా ఉన్నాయి సార్. ఏ చెట్టు కాచాలి, 5 లక్షల కాంట్రాక్టర్కి 5 లక్షల పెండింగ్ ఉన్నది, 50 కోట్ల కాంట్రాక్టర్కి 50 కోట్లు పెండింగ్ ఉన్నది సార్. టోటల్గా మేము కాంట్రాక్టర్ వ్యవస్థ అనేది పూర్తిగా క్రెడిబిలిటీ మీద ఆధారపడి పనిచేస్తాం సార్. వీళ్ళకి మనం మెటీరియల్ సప్లై చేస్తే బిల్లు రాగానే వీళ్ళు పేమెంట్ చేస్తారు అనే దాని మీద. ఇదివరకు బాబు నా దగ్గర మెటీరియల్ కొను, నా దగ్గర మెటీరియల్ కొన్న కంపెనీలన్నీ కూడా నేను ఫోన్ చేస్తుంటే ఫోన్లు ఎత్తట్లేదు సార్.